నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ కాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 బండ్లు అయితే హోమ్ డెలివరీ పంపిస్తున్నాం. ఇంకొక బండి కొంచెం పేమెంట్ డిలే అయింది. ప్రజెంట్ అయితే మీరు చూసుకున్నట్లయితే ఒక టాటా జస్ట్, ఒక మొబిలియో 2015, ఇంకో మొబిలియో 2014 అయితే హోమ్ డెలివరీ పంపిస్తున్నాం అండి. రేట్లు అనేవి నేను చెప్పను, అది కొన్నోళ్ళకి ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మా గ్రూప్లో కూడా పెట్టిన, ఎందుకు చెప్పనంటే ఇలాంటి వీడియోలు మనం కాకుండా లోకల్ డీలర్స్ ఎవరైనా చూసి ఆ రేట్లు కనుక చూస్తే తర్వాత ఏంటంటే ఓహో వీళ్ళ దగ్గర మార్కెట్ ఉంది, మనం కూడా ఈ బండ్లు పర్చేస్ చేసి మన దగ్గర స్టాక్ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు పర్చేస్ చేసి స్టాక్ పెట్టుకుంటారు. డీలర్ రేట్లు వేరు ఉంటాయి, కస్టమర్లకు అందే రేట్లు వేరు ఉంటాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 2015 ఎండింగ్ టాటా జెస్ట్ అయితే మన చెప్పుకొని వెంకటేష్ 2015 టాటా జెస్ట్ వెంకటేష్ ఫ్రమ్ మహబూబ్ నగర్ తిలైర్ విలేజ్ నుండి. సో అదేవిధంగా ఇంకో బండి అల్లం సురేందర్ కుమార్ నెల్లూరు ఏపీ ఆంధ్ర వాళ్ళకి పంపిస్తున్నాం అల్లం సురేందర్ అనే అన్నకి. సో మొత్తం కూడా ఆన్లైన్ బుకింగ్ వేశారు, ఆన్లైన్ అడ్వాన్స్ వేశారు, మొత్తం పేమెంట్ కూడా ఆన్లైనే వేశారు. సో మేమైతే ఇది వరకు అంటే మమ్మల్ని ఓన్లీ యూట్యూబ్ ఛానల్లోనే చూశారు, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వెహికల్స్ అయితే వాళ్ళకి డీల్ మాట్లాడి పెట్టి క్లోజ్ చేస్తున్నా. సో 2015 టాప్ ఎండ్ మొబిలియో అండి. అలానే మరో బండి, ఇది కూడా మొబిలియో 2014 డీజిల్, ఇది కూడా వైట్ కలర్ అండి. సందెల మల్లయ్య జనగాం బచ్చన్పేట వాళ్ళకైతే మొబిలియో 14 కూడా పంపిస్తున్నా. ఈ బండ్లు 3 కూడా, మరొక బండి ఉంది టాటా సఫారీ స్ట్రోము, ఆ బండి నెక్స్ట్ టాటా, ఈ రెండు టాటా జస్ట్ ఈ రెండు కూడా కంటైనర్ వేయడం జరుగుతుంది. ఈ రెండు బై రోడ్ అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేమున్నది 4 కానీ ఒక వెహికల్ వెళ్ళిపోవచ్చు, కాకపోతే నెల్లూరు నుండి ఒక అన్న అయితే అదే సురేందర్ కుమార్ అన్న ఏమన్నాడంటే, తమ్ముడు నా బండిని కూడా మీరు రోడ్ బై రోడ్ అయితే వేసుకుని రండి, దాంతోపాటు దాని దమ్మేంటో తెలవాలని చెప్పి మనకి చెప్పడం జరిగింది. సరే ఇక ఈ 3 అయితే ఇప్పుడు ఈ ట్రిప్లో మేము బై రోడ్, ఇది ఒకటి అయితే కంటైనర్ వెళ్తుంది, ఈ 2 బై రోడ్ వేసుకొస్తున్నాం. టాటా సఫారీ స్ట్రోము ఇది అను కంటైనర్లో వస్తుంది టాటా జస్ట్. అలానే హుండే ఎక్సెంట్ గుంటూరు వాళ్ళకి బై రోడ్డే పంపించినాం, వాళ్ళు ఏదో పని మీద వచ్చారు, వీడియో చూసి డైరెక్ట్గా వచ్చి వెహికల్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా కింద కామెంట్లో మీరు ఏమనుకుంటున్నారో, మీకు కావాల్సిన బండి ఏంటో బడ్జెట్ ఏంటో కంపల్సరీ మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటంటే వెహికల్స్ అనేవి ఢిల్లీలో వస్తే తొందరగా దొరుకుతాయి అనేది అయితే తప్పు ఫ్రెండ్స్. ఓకేనా, జనగాం నుండి ఇద్దరు సబ్స్క్రైబర్స్ అలానే మన కస్టమర్స్ కూడా వచ్చారు. ఒకసారి రండి తమ్ముడు. నార్మల్గా ఏంటంటే ఈ ఏజ్లో ఊపు ఉంటుంది చిన్నవాళ్ళకి, ఎందుకంటే నాకు ఒకప్పుడు అదే పరిస్థితి. వెహికల్స్ మీరు యూట్యూబ్లో చూసి, ఓఎల్ఎక్స్లో చూసి, లేకపోతే ఇంకా వేరే ఏదో యాప్లో చూసి ఇక్కడికి వచ్చారు. మీకు వచ్చిన రోజే నేను మంచి బండి అయితే చూపించిన, కానీ దాని మీద మనసు పోలే. తర్వాత ఏమైంది, సిచ్యువేషన్ ఏంది, ఒక 4 రోజులు తిరిగాక ఏమర్థమైంది మీకు? 4 రోజులు 4 రోజులు చూసాక పులుసు గారిపోయింది. ఇక్కడ చలి వాతావరణము, అలాగే ఫుడ్ అయితే అన్న వాళ్ళు వచ్చాక మంచిది తిన్నాం, కానీ అన్న వాళ్ళు రాకముందుకు అయితే మరీ ఘోరంగా తిన్నాం. నెక్స్ట్ ఇంకోటి హోటల్ పరంగా రూమ్ రెంట్లు ఎలా ఉన్నాయి? హోటల్ అయితే ఒక్కొక్క హోటల్ వచ్చాక ఎలా ఉంది? మీరు రాకముందు ఎంత కట్టారు? మేము అన్న రాకముందుకు మేము 1200 కట్టాము. అన్న వచ్చాక 2000 కట్టాము ఒక్కొక్క రోజుకి. ఒక్కొక్క రూమ్ కి 2000 అంటే ఒక 2 రూమ్ తీసుకున్నాం మేము, 4000 తీసుకున్నాం కాబట్టి 4000 అయింది పర్ డేకి. అన్న వాళ్ళు బాగా ఖర్చు పెట్టారు మా కోసం, అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మన గురించి. చాలా అంటే చాలా మళ్ళీ మనం వేరే ఏరియాలోకి పోయినప్పుడు రేట్లు అనేవి మారుతాయి. అవును, వేరే ఏరియాస్ మారిన కొద్దీ అట్లా దాన్ని బట్టి హోటల్లో రేట్ అనేది చేంజ్ అయిపోయింది. ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డారు విపరీతంగా. అలానే ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు కళ్ళ గట్టినట్టు చూపించిన, ఎట్లుంది వెహికల్స్? అన్ని నమ్మచ్చా? అన్న అయితే అసలు నమ్మరాదు, అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నకి. నేను ఒకటే మాట చెప్తాను, మీరు ఓఎల్ఎక్స్ ఇవన్నీ చెప్తా ఉంటుంటే తిరగడం వేరు ఇన్ఫ్లుయెన్స్ వేరు అని చెప్తాను. సో మా సబ్స్క్రైబర్స్కి నువ్వు చెప్పే మాట ఏంది, వచ్చిరాగానే హడావిడిగా తిరిగితే దొరుకుతాయి ఆ బండ్లు, ఇన్ఫ్లుయెన్స్ వాడితే దొరుకుతాయి. ఫస్ట్ అయితే ఒకటే, ఓఎల్ఎక్స్ నమ్మి గుడ్డి అయితే రాకండి. అన్న లాంటి వాళ్ళని అన్నని కన్సల్ట్ కానీ, కన్సల్ట్ అయితే అన్న మంచి బండి చూపిస్తారు, మంచి రీజనబుల్ రేట్లో ఉంటుంది. ఓఎల్ఎక్స్లో చూసొస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎట్లా ఉంటాయంటే, యాక్సిడెంట్ అయిన బండ్లు, ఎక్కువ దిగిన బండ్లు, పనికిరానివి, ఇప్పుడు స్క్రాప్ చేయడానికి వచ్చిన బండ్లు రేట్ తక్కువ పెట్టి మనల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు అన్న వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు బెస్ట్ ఉంటుంది.
మంచి బండి ఇప్పిస్తాడు, మంచి రీజనబుల్ రేట్లు. మరి ఇప్పుడు మాతో పాటు రోడ్ జర్నీ చేయబోతున్నారు, ట్రిప్ ఎలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది? విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉంది. దాదాపు 5 రోజుల నుండి పోదాం 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 అంటున్నాను. సో మీకు 5 రోజులు నేను ఆపినా, మీరు పోవాలనుకుంటే ఎమ్మటే వెళ్ళిపోయింది, డ్రైవింగ్ ఇద్దరికి వచ్చు. సో ఏంటంటే ఊపు అట్లనే ఉంటుంది బండి తీసుకున్న తర్వాత, ఊపు అట్లనే ఉంటుంది బండి తీసుకున్న తర్వాత, మా కుక్కలు ఊపు అట్లనే ఉంటుంది బండి తీసుకున్నాక. అయితే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నారు, వద్దుతామంటే పరిస్థితులు బాగాలేదు, రోడ్లు అనేవి సరే, మ్యాప్ ఎంత పెట్టుకున్నా ఎంత పర్ఫెక్ట్ అయినా కానీ తోడుంటే బాగుంటుంది, అలవాటు మమ్మల్ని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పూర్తిగా 4 రోజులు మీరు మాతో ఉన్నారు, ఈ 4 రోజులు కూడా మీకు హోటల్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ ట్రిప్లో నేను ఒక ఆఫర్ పెట్టినా. ఏం ఆఫర్ పెట్టినది? ఎవరైతే మాతో వస్తారో వాళ్ళకి ఫుడ్ బెడ్ నేనే కట్టుకుంటా అని చెప్పిన. మరి నాకు ఏమన్నా ఫ్రీగా ఫుడ్ పెట్టిందా, ఫ్రీగా హోటల్ మీ ముందే కదా పేమెంట్ చేసింది. టిఫిన్ చేస్తే ఎక్స్పెన్సివ్ అంటే, ఒక రోజు ఒక పొద్దున టిఫిన్ చేద్దామంటే కూడా 1100 నుంచి 1200 దాకా ఖర్చు అయింది, డిన్నర్ చేద్దామంటే 1500 దాకా ఖర్చు అయింది, నలుగురికి మాత్రమే. విపరీతమైన ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఇక్కడ, కానీ ఫుడ్ కూడా అంత టాప్ లేదు, మన దగ్గర ఉన్నంత టాప్ అయితే లేదు. మీరు ఇబ్బంది పడాలి ఇక్కడికి వచ్చి, ఫుడ్ సరైన ఫుడ్ ఉండదు టైంకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇరికితే మాత్రం దగ్గర కనీసం మీరు ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి అనుకున్నా కూడా కనీసం 2-3 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. సో ఇంకోటి అదర్ యాప్స్ కూడా నమ్మచ్చు కానీ మీకు టైం పడుతుంది అండి. ఒక ఓఎల్ఎక్స్ అంతా ఫ్రాడ్ అని నేను అన్నాను. ఒక 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు మీకు జెన్యున్గా ఉంటారు, ఆ ఒకళ్ళు ఇద్దరు కూడా మీకు ఎలా అంటే చాలా దూరం, గుర్గావ్లో ఉండొచ్చు, నోయిడాలో ఉండొచ్చు, గాజియాబాద్లో ఉండొచ్చు, అలానే ఢిల్లీలో వికాస్పూర్లో ఉండొచ్చు, రమేష్ నగర్లో ఉండొచ్చు, తిలక్ నగర్ ఎక్కడెక్కడ ఏరియాలో ఉంటాయి. కానీ మనం ఆ 4 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పరిధిలో ట్రావెల్ చేయాలంటే ఖర్చుతో కూడినది, అలాగనే చాలా టైం పట్టింది. మా దగ్గర వెహికల్ ఉంది కాబట్టి తిరగడం ఈజీ అయింది, 500 రూపాయలు డీజిల్ పోయించుకుంటాం వెళ్ళిపోతాం. కానీ క్యాబులలో వెళ్తే దాదాపు 4 కిలోమీటర్ల వరకు పోతేనే ఒకసారి బుక్ చేస్తే 600 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తారు. ఆటో వల్ల అయితే దాదాపు 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీరు ఎంత తెచ్చుకున్నారు జేబులో వచ్చేటప్పుడు? డబ్బులు ఎంత తెచ్చుకున్నారు? 10,000 తెచ్చుకున్నారా? 10,000 ఉన్నాయా? ఒక్క రోజు ఖర్చు అయినాయి, తెలవకపోతే గట్టిగా పడతాయి ఛార్జెస్. సో అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా, ఇవి డీలర్స్ లేకపోతే అమ్మడానికి పెట్టినవో కాదు, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియాలో మనం పర్ డే అయితే మాత్రం ఒక్క వెహికల్కి మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే 200 రూపాయలు, నైట్ నుండి మార్నింగ్ 11 వరకు తీసుకున్నా 200 రూపాయలు, గంటకు వచ్చి 60 రూపాయలు పార్కింగ్ అయితే కట్టాలి. టాటా జస్ట్ని నేను 2 రోజులు ఇక్కడే పెట్టినా దాదాపు ఇప్పుడు నాకు 600 రూపాయలు అయితే ఛార్జ్ అవుతుంది. అలానే ఇప్పుడే తీసుకున్నాం కాబట్టి వీటికి ఏం కట్టట్లేదు. సో పరిస్థితి అయితే ఇది ఫ్రెండ్స్, ఢిల్లీలో చాలా జెన్యున్గా ఉన్న వెహికల్స్ కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం తగిలే ఉంటాయి. ముందు బంపరు వెనుక బంపరు ఈ తగిలి మారడం ఇలాంటివి ఉంటాయి. కొన్ని ఏమన్నా యాక్సిడెంటల్ అయ్యి ఉంటే వాటిని చూసుకోవాలి మనం, ఏ విధంగా అయితే యాక్సిడెంట్ అయినా ఏంటి అనేది. సో వీడియో లాంగ్ అవుతుంది, మళ్ళీ ఈసారి ట్రిప్ వెళ్ళేటప్పుడు రావచ్చు. సో వీళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్ నా దగ్గర పర్చేజ్ చేశారు, వీళ్ళ ఖర్చు నేనే పెట్టుకున్నా వచ్చాక. సో మ్యాటర్ ఏంటంటే మీరు చాలామంది, ఇంకొక బ్యాచ్ వచ్చింది ఈరోజు, ఇంకో బ్యాచ్ 4-5 వస్తున్నారు, ఇంకో బ్యాచ్ 6 వచ్చారు ఒక్క కారు కోసం. మీరు అట్లా వచ్చి మీ దగ్గర డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏముండదు. ఇక్కడ సరే ఎంజాయ్ చేయడానికి వస్తే టీమ్ని వెనక కారులో వెళ్తామన్న ఉద్దేశంతో వస్తారు, బట్ ఒకటి చెప్తున్నా, దూరం నుండి వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇది చేసుకోవడం బదులు ముందే నాకు చెప్తే నా ఇన్ఫ్లుయెన్సర్ నా సర్కిల్ ఏదో వాడి నేను ఎక్కడుంది బండి, పలానా మంది జెన్యునా కాదా, ట్యాంపరింగ్ జరిగితే ఎంతవరకు చేశారు, అది నిజమా కాదా, మొత్తం నేను డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. ఓకేనా? ప్రతి బండి ఇంచుమించుగా 10,000 నుండి 15,000 ట్యాంపరింగ్ అయితే జరిగింది. వీళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ తిరిగిన రీడింగ్కి ఎక్కువ డిమాండ్ వస్తుందని చెప్పి కకృతి పనులు చేసి దొరుకుతూ ఉంటారు, బట్ ఎంత ట్యాంపరింగ్ చేసినా ఇంజిన్ అనేది సరిగ్గా దొరికిపోతుంది. ఒకటి మనం షోరూమ్ ట్రాక్ ద్వారా దొరకచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంజన్ బీటింగ్ ప్రకారమే చెప్పేస్తారు చాలామంది. సో ఈ 3 బండ్లకు కూడా చిన్న చిన్న టచ్అప్లు అనేవి అయినాయి, అది వాళ్ళకి చూపించే నేను చేసిన. మీకేమన్నా కనపడిందా, మీకేమన్నా తెలిసిందా పోయిన టచ్అప్ ఇక్కడ అయింది అక్కడ నేను దగ్గర తెలిసి ఇక్కడ అయింది ఇక్కడ అయింది, కానీ ఇంజన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. నీ వెహికల్లో మనం 2 రోజులు తిరిగినా ఎట్లుంది, మంచి కండిషన్ ఉందా? చాలా బాగుంది. లోకల్లో కూడా మనకి తిరిగితే సేమ్ మార్కెట్ రేటు, నీకు అక్కడికి ఇక్కడికి రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టక ఎంతవరకు ఫరక్ ఉంది?
మినిమం ఒక లక్షన్నర రెండు లక్షల దాకా ఖచ్చితంగా ఫరక్ పడుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది వరకు ఏంటంటే రేట్లు ఎవరికి తెలిసేటివి కాదు, యూట్యూబ్ పరంగా రేట్లు రివీల్ అయిన తర్వాత ఓకే వీళ్ళు తెలంగాణ కేరళ కర్ణాటక వీళ్ళంతా రేట్లు పెడుతున్నారని చెప్పి ఇక డీలర్స్ కూడా రేట్లు పెంచడం జరిగింది. ఢిల్లీలో రేట్లు పెరగడానికి కారణం ఇదే. సో ఏది ఎంతకు సేల్ చేసాము అనేది వీడియోలో అయితే పెట్టాము. ఎంతకి సేల్ చేసాం, ఎంతకి అంటే కాస్ట్ ఎంత అడుగుతున్నారు ఇది ఒకటే మనం యూట్యూబ్లో అయితే పెడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రేటును చూసి ఇంకో రేటుకి ఫిక్స్ అవుతూ ఉంటారు డీలర్స్ కూడా. ఇప్పుడు 10 పెంచినోడు రేపు పొద్దుట 20 పెంచుతాడు, అట్లా 30 పెంచుతాడు. ఢిల్లీలో ఇప్పుడు XUV500లు దొరకకపోవడానికి కారణం ఇదే. దొరికిన బండ్లన్నీ నిజాలు కావు, కొన్ని అయితే ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాయి. ఎందుకంటే నేను చాలా చూసి వస్తారు కాబట్టి చిన్న చిన్న టచ్అప్లు అయిన బండ్లు ఇవి దొరుకుతున్నాయి. XUV500లు కత్తిలాగా ఉన్నాయి, ఏమి టచ్అప్ కాలేదు, కానీ ఇంజన్ వైజ్ చూసుకున్నా రన్నింగ్ కిలోమీటర్ చూసుకున్నా ఎక్కువ ఉన్నాయి. వాటిని ట్యాంపరింగ్ చేసి అమ్ముతున్నారు అవునా కదా. మీతో నేను అమ్మించలేక కాదు, కొనిపించలేక కాదు XUV500 ఢిల్లీలో. కాకపోతే ఏంటంటే మనకి రేట్ రీజనబుల్గా రావట్లేదు, ఒకవేళ పెట్టిన రేటు మంచి క్వాలిటీ లేదు. అందుకే నేను వీడియో చేయను. నేను ఒకటే చెప్పిన కాల్స్ వీడియో నాకు కాల్స్ రాకపోయినా నేను బండ్లు అమ్ముకోకపోయినా కామ్గా ఫోన్లో పబ్జి ఆడుకుంటూ కూర్చుంటాను అంతేనా, నాకు పెద్ద ఫరక్ పడదని కూడా చెప్పిన అంతే కదా. సో అన్ని జెన్యున్ అయ్యి ముట్టుకుంటాను. దాదాపు ఒక 20 బండ్లు చూసుంటాను మనం, 20 బండ్లు పైన చూసినామండి. వీళ్ళకి చూపించడం జరిగింది, నేను టెస్ట్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా నా వీడియోస్లో ఉంటాయి, ఆల్రెడీ ఫోన్ గ్యాలరీలో ఉంటాయి. కానీ నేను అవన్నీ పోస్ట్ చేయను, ఏదైతే వర్కౌట్ అయిందో అది మాత్రమే పోస్ట్ చేస్తాను. సో మ్యాటర్ అయితే ఇదండి. టాటా జస్ట్ అయితే కంటైనర్ కేయడం జరుగుతుంది, సఫారీ స్ట్రోమ్ కూడా కంటైనర్ కేయడం జరుగుతుంది. ఈ రెండు మొబైల్లు అయితే బై రోడ్ అయితే వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మేము వచ్చే స్పీడ్, మేము వచ్చే కండిషన్స్, అక్కడ వాతావరణం ఎట్లుంది, మేము తీసుకునే ఫుడ్ ఏంటి, మార్నింగ్ వరకు ఎన్నింటి వరకు డ్రైవ్ చేస్తాం, పక్కన ఎలా పెడతాం, ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇవన్నీ మీకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలానే నాకు నా సపోర్ట్ అంటే నా బ్యాక్ బోన్ ఒకసారి ఫోన్ పట్టుకో, సిగ్గుపడకూడదు తమ్ముడు ప్రేమ్. ఖమ్మంలో పరిచయం అయ్యాడు నాకు 1 ఇయర్ బ్యాక్. సో మనోడు ఫస్ట్లో సెల్ఫ్ డ్రైవ్లు అయ్యి తిప్పేవాడు. సో ఈ ఆ ఫీల్డ్ ఆపేసి దీనికైతే తీసుకొని రావడం జరిగింది. నాకు కొన్నిసార్లు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ ఫోన్స్ బాగా వస్తాయండి. ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ వచ్చినా కానీ నేను చెప్పేలోపు నా మూడ్ కండిషన్ ఏంటో మనోడికి అర్థమైపోయింది, మార్చేస్తాడు మొత్తం సిచ్యువేషన్ అంతా. సో అలాంటోడు నాకు ఒక పార్ట్నర్గా రావడం మంచి ఇదన్నమాట. చాలామంది గొడవలు అయితే పార్ట్నర్లు విడిపోతూ ఉంటారు, ఇప్పటి వరకు కెమెరా ముందుకు కూడా రానంటుండు. సో నేను పిలిచిన, సో ఏదైనా కానీ నన్ను నడకకుండా చేయడు, ఏదైనా నన్ను నడకకుండా టోకెన్ కూడా తీసుకోడు. సో నమ్మకం ఉండాలి. సో నేను ఇట్లాంటి ఎంప్లాయీస్ని ఇంకో 4 పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టుకోనండి. ఒక షాప్ కూడా పెట్టి నేను మెయింటైన్ చేయొచ్చు. నేను తలుచుకుంటే ఇక్కడ ఢిల్లీలోనే ఓపెన్ చేస్తా షాపు. కాకపోతే ఆ ఖర్చులు, ఆ మెయింటెనెన్స్ ఇవన్నీ మీ మీద రుద్దాలి. 1 రూపాయి తక్కువ తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ బండ్లు ఇప్పించడం మా యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. అలానే తెలంగాణ ఆంధ్రాలో చాలా వెహికల్స్ వస్తున్నాయి, ఓనర్స్ చాలామంది మనకి పోస్ట్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్ ఇక్కడ నుండి ఢిల్లీ నుండి అక్కడికి వెళ్ళాక తెలంగాణ బండ్లు, ఆంధ్ర బండ్లు కూడా మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక లోకల్ స్టైల్ డీలింగ్స్ ఎట్లుంటే మీకు ఆల్రెడీ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైపోతుందండి. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు డేట్ వచ్చేసి 13 డిసెంబర్ 2023, 24 సంవత్సరం దగ్గరకు వస్తుంది. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నా మనకి చెప్పుకోవడానికి, క్రిస్మస్ సెలబ్రేషన్స్, హ్యాపీ క్రిస్మస్ టు ఎవరీవన్. త్వరలో అంతా మంచిగా అయితే అంతా మంచి. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.